हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेन मी गीता एला उन्नारु मीरु बागुन्नारा नेनैते बागुन्नानंडी मीरु कूडा बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु నేను ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ చేస్తున్న వీడియోల్లో ఈ వీడియో ఒకటండి. నేను ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, హెయిర్ గ్రోత్కి 7 సీక్రెట్స్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో నన్ను ఎక్కువగా అడిగిన కామెంట్ ఇదే అన్నమాట. ఈ వీడియోని ఏంటంటే స్కాల్ఫ్ని ఎలా ఐడెంటిఫై చేయాలక్క, మా స్కాల్ఫ్ ఏంటో ఎలా తెలుసుకోవాలి, ఎందుకు ఐడెంటిఫై చేయాలి అని చాలామందికి తెలియకపోవచ్చండి. స్కాల్ఫ్ ఏంటో తెలుసుకొని మనం హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్ కానీ యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. మన స్కాల్ఫ్ ఏంటో మనం తెలుసుకోకుండా యూస్ చేస్తే రిజల్ట్ రాదండి. కొంతమంది ఎక్కువగా అంటుంటారు కదా, మేము ఎన్ని వాడైనా రిజల్ట్ రావట్లేదు ఎందుకక్క అని. దానికి కారణం అయితే ఇదేనన్నమాట. ఏ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు ఏం యూస్ చేస్తే రిజల్ట్ ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకొని యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మా స్కాల్ఫ్ ఏంటక్క, మేము ఎలా ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటున్నారా, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీ స్కాల్ఫ్ ఏంటో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మీ స్కాల్ఫ్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఏం యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ముందు మీ స్కాల్ఫ్ ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. మన స్కాల్ఫ్ అనేది 4 రకాలుగా ఉంటుంది, అంటే 4 టైప్స్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కాల్ఫ్, ఇంకొకటి ఆయిలీ స్కాల్ఫ్, మూడవది డ్రై స్కాల్ఫ్, 4 వచ్చేసి మిక్స్డ్ ఆర్ కాంబినేషన్ స్కాల్ఫ్ అన్నమాట. ఇలా 4 టైప్స్గా ఉంటుంది. ఎలా గుర్తించడం అంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కాల్ఫ్. నార్మల్ స్కాల్ఫ్ అనేది ఎక్కువగా ఆయిల్ ఉండదు, మన స్కాల్ఫ్కి అనేది ఆయిల్ ఉండదు, హెయిర్ కూడా ఎక్కువ డ్రైగా ఉండదు. నార్మల్ స్కాల్ఫ్ ఉన్నవాళ్ళు చాలా లక్కీ అన్నమాట, చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి డాండ్రఫ్ సమస్య ఉండదు, తర్వాత హెయిర్ అనేది ఎక్కువగా చిక్కులు పడదు, హెయిర్ అనేది బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీది నార్మల్ స్కాల్ఫ్, ఆయిలీ స్కాల్ఫ్ అన్నమాట. ఆయిలీ స్కాల్ఫ్ని ఎలా గుర్తుపట్టాలి అక్క అంటే, మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన, అంటే మనం తలస్నానం చేసి వచ్చిన 2 రోజుకే మన స్కాల్ఫ్ నుండి అయితే ఆయిల్ అనేది వస్తుంది. అంటే ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకొని ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే టిష్యూకి మరకల్లా అవుతాయి అన్నమాట. అలా మరకల్లాగా అయితే మనది ఆయిలీ స్కాల్ఫ్. చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఆయిలీ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, తర్వాత హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి షాంపూస్, కండిషనర్స్ యూస్ చేయాలి. ఓకే, మంచి హెయిర్ ప్యాక్స్ కూడా యూస్ చేయాలి, అది కూడా నేను చెప్తాను ఏం యూస్ చేయాలో. ఆయిలీ స్కాల్ఫ్ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా, మన స్కాల్ఫ్ నుండి ఎక్కువగా ఆయిల్ అనేది వస్తే ఆయిలీ స్కాల్ఫ్ అన్నమాట. అంటే హెయిర్ వాష్ చేసిన జస్ట్ 1-2 డేస్కే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈజీగా మనం టిష్యూ పెట్టి ఇలా ఇలా అనుకుంటే మనకి టిష్యూకి అనేది ఆయిల్ అంటే ఆయిలీ స్కాల్ఫ్. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. తర్వాత వచ్చేసి మూడోది డ్రై స్కాల్ఫ్. డ్రై స్కాల్ఫ్ని కూడా చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చండి. హెయిర్ అనేది మేనేజ్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. హెయిర్ అనేది చాలా చిక్కులు పడుతూ ఉంటుంది, చాలా ఎక్కువ రఫ్గా ఉంటుందన్నమాట, అస్సలు మేనేజ్ చేయలేం. తర్వాత వచ్చేసి వీళ్ళకి వైట్గా పొరల్లాగా లేస్తుంటే పొట్టులాగా ఎక్కువగా డ్రై అయిపోయి అలా రాలుతూ ఉంటుంది, వైట్గా పొట్టులా లేస్తుందన్నమాట. ఇది వచ్చేసి డ్రై స్కాల్ఫ్. ఓకే, ఇప్పుడు మిక్స్డ్ ఆర్ కాంబినేషన్ స్కాల్ఫ్ అనమాట. ఎలా ఉంటుంది అని అంటే, స్కాల్ఫ్ అనేది ఆయిలీగా ఉంటుంది, హెయిర్ అనేది డ్రైగా ఉంటుంది, లేకపోతే హెయిర్ అనేది ఆయిలీగా ఉంటుంది, స్కాల్ఫ్ అనేది డ్రైగా ఉంటుంది. ఇలా ఉంటే మనకి మిక్స్డ్ స్కాల్ఫ్ అనమాట. ఎక్కువగా నాకు తెలిసి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందండి, అంటే మిక్స్డ్ స్కాల్ఫ్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది నేను చూస్తూ ఉంటాను. వీటికి ఇప్పుడు అంటే స్కాల్ఫ్ అనేది మనం ఐడెంటిఫై చేసేసాం, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, వీటికి ఏమేమి యూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను చెప్పాను కదండి, స్కాల్ఫ్ అనేది 4 టైప్స్ కింద ఉంటుంది. నార్మల్ స్కాల్ఫ్, ఆయిలీ స్కాల్ఫ్, డ్రై, మిక్స్డ్ ఆర్ కాంబినేషన్ స్కాల్ఫ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కాల్ఫ్. ఈ నార్మల్ స్కాల్ఫ్ అనేది చాలా హెల్దీ స్కాల్ఫ్ అని చెప్పాలండి. వీళ్ళకి ఏ హెయిర్ ప్యాక్ అయినా సూట్ అవుతుంది, ఏ హెయిర్ ఆయిల్ అయినా సూట్ అవుతుంది. మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే డాండ్రఫ్ సమస్య కానీ, స్పిట్టెన్ సమస్య కానీ, చిక్కు సమస్య కానీ ఏమీ ఉండదు. ఏం యూస్ చేసినా కూడా హెయిర్ అనేది బాగుంటుంది. ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి, ఎలాంటి
ఎలాంటి కండిషనర్ యూస్ చేయాలి అని అనుకుంటున్నారా సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయండి అలాగే ఇంట్లో తయారు చేసే హోమ్ మేడ్ షాంపూస్ కూడా యూస్ చేయొచ్చు కుంకుడుకాయ అలాగా ఓకే సెకండ్ వచ్చేసి ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆయిల్ అనేది అప్లై చేయకూడదు 1 అవర్ 2 అవర్స్ ఉంచేసుకొని హెయిర్ వాష్ అనేది చేయాలి వారానికి 3 టైమ్స్ అనేది హెయిర్ వాష్ చేయాలి లేకపోతే మీకు ఎప్పుడు మీ స్కాల్ప్ అనేది ఆయిలీగా ఉంటుందో అప్పుడు వెంటనే హెయిర్ వాష్ అనేది చేయాలి హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూలో యాపిల్ సైడర్ వెనిగర్ కాని లెమన్ కాని మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ చేస్తే మీ స్కాల్ప్ కున్న ఆయిల్నెస్ అనేది కంట్రోల్ అవుతుంది ఇచ్చింగ్ కాని డాండ్రఫ్ సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట ఖచ్చితంగా ఇది ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి డ్రై స్కాల్ప్ అన్నమాట డ్రై స్కాల్ప్ అనేది మేనేజ్ చేయడం చాలా కష్టం అండి హెయిర్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది తర్వాత హెయిర్ అనేది ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటుంది అలాగే హెయిర్ కి స్పిట్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా హెయిర్ అనేది స్మూత్ గా సిల్కీ గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వారానికి 2 టైమ్స్ అనేది ఆయిల్ అప్లై చేయండి అది కూడా గోరువెచ్చని ఆయిల్ అనేది అప్లై చేయండి అప్పుడే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఏదైనా మైల్డ్ షాంపూ కండిషనర్ కూడా యూస్ చేయండి తర్వాత డీప్ కండిషనింగ్ ఉండే హెయిర్ మాస్క్ అనేది యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా సిల్కీ గా ఉంటుంది ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య లేకుండా మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది తర్వాత వచ్చేసి మిక్స్డ్ స్కాల్ప్ అన్నమాట మిక్స్డ్ స్కాల్ప్ అనేది స్కాల్ప్ ఏమో ఆయిలీగా ఉంటుంది హెయిర్ ఏమో డ్రైగా ఉంటుంది లేకపోతే హెయిర్ ఏమో డ్రైగా ఉంటుంది స్కాల్ప్ ఏమో ఆయిలీగా ఉంటుంది అలాంటప్పుడు మీరు హెయిర్ ఆయిల్ 1 2 అవర్స్ ఉంచుకోవాలి మీ స్కాల్ప్ అనేది ఆయిలీగా ఉంటే ఎక్కువగా ఆయిల్ పెట్టొద్దు మీ స్పిట్టెన్స్ అనేది ఆయిల్ అనేది అప్లై చేయాలి అలా అప్లై చేయకపోతే మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఆయిల్ అనేది అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి షాంపూలు యూస్ చేయాలి షాంపూ కానీ కండిషనర్ కానీ ఆయిల్ ఫ్రీ ఉన్నే యూస్ చేయడానికి ట్రై చేయండి తర్వాత డీప్ కండిషనింగ్ ఉండే హెయిర్ మాస్క్ ఏవైనా యూస్ చేయొచ్చండి మీకు నచ్చిన హెయిర్ మాస్క్ అనేది మీరు యూస్ చేయండి మీకు హెల్దీ హెయిర్ అనేది కావాలి మీ హెయిర్ అనేది తొందరగా ఫాస్ట్గా పెరగాలి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ హెయిర్ సూపర్గా పెరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనం తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన హెయిర్ కున్న చిక్ అనేది తీసి తలస్నానం చేయాలి లేకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది తలస్నానం చేసినప్పుడు ఎప్పుడైనా సరే కండిషనర్ అనేది యూస్ చేయాలి ఇది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కండిషనర్ అనేది యూస్ చేయాలి కండిషనర్ అనేది హెయిర్ లెంత్కు మాత్రమే యూస్ చేయాలి స్కాల్ప్కి అనేది అసలుకి యూస్ చేయకూడదు కండిషనర్ యూస్ చేసిన తర్వాత 5 మినిట్స్ అనేది ఉంచుకోవాలి 5 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేయాలి మార్కెట్లో ఉండే కండిషనర్స్ కాకపోయినా హోమ్ మేడ్ కండిషనర్ కూడా యూస్ చేయొచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు మనం హెయిర్కి యూస్ చేసే టవల్స్ అనేవి చాలా స్మూత్ అంటే సాఫ్ట్గా ఉండాలి తర్వాత వచ్చేసి కోమింగ్ అనమాట కోమ్స్ అనేవి కొంచెం పెద్ద పొళ్ళున్న కోమ్స్ అనేవి మనం తీసుకోవాలి దూరంగా ఉండాలి పొళ్ళు అనేవి అప్పుడే మనం చిక్కు తీయడానికి చాలా ఈజీగా వస్తుంది చిక్ అనేది ఫస్ట్ ఎలా తీయాలి అని అంటే ఫస్ట్ చివర్లకున్న చిక్ అనేది తీసేసి తర్వాత పైనుండి మనం చిక్ అనేది తీస్తే ఈజీగా చిక్ అనేది వస్తుంది తర్వాత ఏంటంటే మనకి హెయిర్ సిరమ్స్ అనేవి దొరుకుతుంటాయి నేను చెప్పాను కదండి హోమ్ మేడ్ హెయిర్ సిరమ్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది అది అప్లై చేసిన తర్వాత మనం చిక్ అనేది తీస్తే మన హెయిర్కున్న చిక్ అనేది ఈజీగా వస్తుంది తర్వాత వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్లు అనేది యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది డల్గా డ్యామేజీగా అయిపోతుంటాయి దానివల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువగా బ్రేక్ అవుతూ ఉంటుంది స్పిట్టెన్స్ ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి హెయిర్ డ్రైస్ యూస్ చేయడం వల్ల కూడా మన హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట తర్వాత స్పిట్టెన్స్ అనేది 1 మంత్కి ఒక్కసారైనా ఖచ్చితంగా కట్ చేసుకోవాలి అప్పుడే మన హెయిర్ అనేది బాగుంటుంది తర్వాత హెయిర్ ప్యాక్స్ అనేది చాలామంది కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసి వేసుకుంటే మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు మనకి నచ్చిన హెయిర్ ప్యాక్స్ అనేవి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి యూస్ చేయొచ్చు ఖచ్చితంగా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఎలాంటి స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ అనేది మీరు అప్లై చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది తర్వాత మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయాలి అది కూడా నేను చూపించే విధంగా ఆయిల్ అనేది అప్లై చేయండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆయిల్ అప్లై చేయడమే కాదు 5 to 10 మినిట్స్ అనేది మనం మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది ఖచ్చితంగా ఈ హెయిర్ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి మీ హెయిర్ అనేది ఒత్తుగా బలంగా పెరుగుతుంది ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను హెల్ప్ అయిందనుకుంటున్నాను మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే